नमस्कार अंडी ना पेर डाक्टर आर एम पी शेट्टी ज्योतिष शास्त्र विधान गत कोई संवसरा अनेक अनेक विषया चूस्ट असरी लाभपड़ा चला सतोष का उ फिब्रवरी मसम मरी रेवे इरव मूडो संवस फलो चुना जाग्रत विनि फिब्रवरी मसल्लोटी मुख्यमंत्रन सिंह राशि वारी बाग आलोची अड़ा पैस्थिंद फिब्रवरी मसम अंत शनैश्वर अड़ कुर्चुनी दंड अंत कट पटकनी वैप चूस्ना मेरेमात्र तपटड़ वेसा पौरपा चा पापा उड़गटना अबद्धाल आड़ना दुर्भाषा आड़ना मिम्मल कठिन शिक्षा बुद्धि चपे अट पथि ऐरपड़ी मुख्य दंपत मध्य एट्ठी परस्थित वाद विवादाल की तावकूद లేకపోతే ఎడమొకం పెడమొకమైపోతుంది. విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలా జాగృతగా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఏదైనా తొందరపాటు వల్ల విదేశానికి వెళ్ళిపోతే అక్కడ దిక్కుతోచక పరిస్థితులు మీకు అనుకూలించక మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. పైగా అప్పుల పాలైపోయి ఇక్కడ బాధపడేటువంటి పరిస్థితి కూడా కలగవచ్చు. మరో విషయం, వివాహ ప్రయత్నం చేస్తున్నప్పుడు కానటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు చాలా జాగృతగా వివాహాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలం బాగోలేదు. ఇవాళ వివాహం అవుతోంది, రేపు విడాకులు, ఇది పరిస్థితి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మొట్టమొదట ఈగో. ఈగోలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. సరిసమానంగా స్త్రీ పురుషులు సంపాదిస్తున్నారు, మాకేం తక్కువ అని అనుకుంటున్నారు. మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మనసులు మనసులు కలిసి ఒక పద్ధతి ప్రకారంగా మీ సంసారాన్ని నడిపించుకొని సుఖాలను పొంది బాధ్యతగా ప్రవర్తించినట్టయితే మీ యొక్క జీవితం అనేటువంటిది సార్థకం అవుతుంది, లేకపోతే శాపగ్రస్తం అవుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. అందుకని వివాహం చేసుకునే ముందే మంచి చెడ్డలు చర్చించుకోండి, జాతకాలు పరిశీలించుకోండి. జాతకాలు పరిశీలించుకోవటము అనంటే వేళ్ల మీద లెక్కపెట్టి గుణాలు కలిసినై మీరు పెళ్లి చేసుకోవచ్చు అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఆయు ప్రమాణం ఎంత, ప్రేమానురాగాలకి ఎంతవరకు ఈ మధ్యన తాగుంది, ఎవరి ఈగో ఎంత ఉంటుంది, అహం ఎంత ఉంటుంది, ఎవరి క్యారెక్టరైజేషన్ ఎలాగుంది, ఎవరి వృత్తిపరంగా ఎలా ఉంటారు, వీళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ బలహీనతలు ఏమిటి, ఇవన్నీ కూడా యోగాలు ఏమిటి, దోషాలు ఏమిటి, సర్వస్వం కూడా ఒక పద్ధతి ప్రకారంగా చూసుకుని ఒక పద్ధతి ప్రకారంగా బాగుంది అని అనుకున్నప్పుడు మీరు తప్పకుండా వివాహాలు చేసుకోవచ్చు. ప్రేమికులకు అలాంటి అవకాశాలు ఉండై ఉండనటువంటి పక్షంలో చాలా అర్థవంతంగా చర్చించుకుని అనర్థాలు రాకుండా ముందే నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత బ్లడ్ గ్రూప్ పద్ధతిలో మన యొక్క వివాహం కుదురుతుందా లేదా మనం పెళ్లి చేసుకుంటే ఏమైనా అనారోగ్యం పాలవుతామా లేకపోతే పుట్టేటువంటి బిడ్డలకు ఏమైనా సమస్యలు కలుగుతాయా, ఇవన్నీ కూడా జెనెటిక్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుని వివాహాలు చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఈరోజు చూస్తున్నటువంటి విధంగా ఒక గంటలో పెళ్ళి మరో గంటలో విడాకులు, ఇది పద్ధతి కాదు, ఇది భారతదేశ సంస్కృతి అసలే కాదు. ఇది అర్థం చేసుకోండి. పెద్దలను గౌరవించండి, గురువులను గౌరవించండి. ఎవరినైనా కానీ, అది ఎవరైనా కానీ, తక్కువ కులం వాళ్ళు కానీ ఎక్కువ కులం వాళ్ళు, కులంతో ప్రసక్తి లేదు, ప్రజల్ని ప్రేమించడానికి ప్రయత్నించండి. ఎందుచేత ఇవన్నీ చెప్తున్నారు, కారణం ఏమిటి, సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేము సింహాలమే అనుకుంటుంటారు. సింహం అయినప్పటికీ కూడా ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది. ఆకలి తీరిపోయిందంటే దాని ముందు ఒక లారీల కొద్ది మాంసం వేసినా ముట్టుకోరు, అది ఒక క్రమశిక్షణలో బ్రతుకుతుంది. కాబట్టి సింహరాశి వారు క్రమశిక్షణలో బ్రతికితేనే ఆనందం, ఐశ్వర్యం, సుఖం, గౌరవం, సర్వస్వం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. శనైశ్చరుడు 2.5 సంవత్సరాలు మీ రాశిని చూస్తూనే ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాల్లో మీలో ఏమైనా పొరపాట్లుంటే, మీరేమైనా తప్పుడు పనులు చేస్తుంటే
ఒక కంట కనిపెడుతూ మిమ్మల్ని సరిదిద్దుకుంటూ ఉంటాడు. రెండున్నర సంవత్సరాల తర్వాత కానీ మిమ్మల్ని వదిలిపెట్టడు, మిమ్మల్ని ఒక ట్రాక్ లోనే ఉంచుతాడు. ఆ ట్రాక్ ను తప్పి మీరు ఎట్టి పరిస్థితులను ప్రవర్తించలేరు. కాబట్టి మీ అంతట మీరుగానే ట్రాక్ ప్రకారంగా నడిస్తే మీకొచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు అని నేను ధైర్యంగా చెప్పగలను. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా సూర్య నమస్కారం చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఆలోచన తత్వం బాగుంటుంది, మీ అభిమానం కూడా ఖచ్చితంగా రక్షించబడుతుంది అని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయితే శనిశ్చరుడు సింహరాశిని చూస్తూనే ఉన్నాడు కదా అని చెప్పి మిగతా గ్రహాలన్నీ కూడా సెలవులు తీసుకుని ఇంటికి వెళ్ళిపో, అవి నిరంతరము కూడా గమనంలోనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. ఒక డిగ్రీ నుంచి మరో డిగ్రీలోకి, ఆ డిగ్రీలో నుంచి మరో డిగ్రీలోకి, ఒక భావనలో నుంచి ఇంకో భావనలోకి, ఒక పాదంలో నుంచి మరో పాదంలోకి, ఇలా అవి ప్రయాణిస్తూనే ఉంటాయి. ఆ ప్రయాణాలకి అనుగుణంగా మీకు ఫలితాలు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు చెడు జరుగుతుంది అని మాత్రం భావించవద్దు. మంచి జరుగుతూ చెడు జరుగుతూ, మంచి జరుగుతూ చెడు జరుగుతూ మీ కాలం అంతా గడిచిపోతూ ఉంటుంది. అందుచేత ఆలోచించి ఆచరిస్తే ఏ ఇబ్బంది లేదు. ధర్మం పైన బ్రతికితే ఎటువంటి నష్టము కష్టము లేదు. ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి విషయం మరొకటి గుర్తుంచుకోండి, రాజకీయ నాయకులు ముఖ్యంగా జాగ్రత్త. ఎలాంటి పాపానికి ఎలాంటి అధర్మానికి మీరు ఒడిగట్టినా చావు దెబ్బ తింటారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మరో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా చేయండి. గాయాలు తగిలేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్యం పాలు కాకుండా మీ జాగ్రత్తలో మీరు ప్రయాణాలు చేయండి. తీర్థయాత్రలకు వెళ్ళండి, శుభకార్యాలకు వెళ్ళండి, విందు వినోదాలకు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళండి. పద్ధతులు పాటించండి చాలు. పద్ధతి 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 అంటున్నాడు ఈ శెట్టి గారు. ఏమిటి పద్ధతి? ఊరికే పద్ధతి పద్ధతి అంటే మరీ ఇంతగా శాస్త్రోక్తంగా వెళితే ఏమవుతుంది, ఎంతవరకు బాగుంటుంది అని మీరు అనవసరంగా విసిగించుకోవద్దు. మీ మంచి కోరి చెప్తున్నాను. మీరు డిసిప్లైన్డ్గా ఉంటే ఈ మాసం అంతా కూడా ప్రతి గంట కూడా మీరు ఎంజాయ్ చేయాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడి తీరుతుంది. బాధపడవద్దు, తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను, నమస్కారం.